మనం సేవించేటటువంటి మన దేవుడు మరి ఆయన సేవకు మరి ప్రజల్ని ఎటువంటి వారిని ఎన్నుకుంటాడంటే మరి ఆయన ఎటువంటి భేదాలు చూడడండి. మరి ఆ యొక్క మనిషి రంగేంటిది, ఆయన రూపం ఏంటి, ఆ వ్యక్తి యొక్క ఎత్తు, ఆకర్షణ, మరి పైరూపం, మరి చదువు, ఆస్తిపాస్తులు ఇవేవి చూడడు. కానీ మరి బైబిల్లో చూసుకున్నట్లయితే మరి గొల్యాతును చంపడానికి మరి చిన్నవాడైన దావీదును ఎన్నుకోవడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు మరి తన సేవా జీవితంలో మరి తనని చూడడానికి ఎందరో వచ్చినప్పటికీ, తన చుట్టూ ఎంతో మంది మరి గుమిగూడి ఉండినప్పటికీ, మరి ఆయన పొట్టివాడైన జక్కయ్య మరి ఎవరైతే ఆశతో యేసు క్రీస్తుని చూడడానికి మరి చెట్టెక్కాడో, మరి అటువంటి పొట్టివాడైన జక్కయ్య మరి దగ్గరికి వెళ్ళి మరి ఆయన పిలవడం జరిగింది. మరి తను పరిచర్య చేస్తున్న సమయంలో మరి ఎంతో మంది తన చుట్టూ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు మరి ఇట్లాంటి వారు ఎందరో ఉన్నప్పటికీ, మరి ఆయన మాత్రం చేపలు పట్టే వారిని, మరి విద్య లేని పామర్లను మరి తన సేవ నిమిత్తమై మరి పిలుచుకోవడం జరిగింది. అటువంటి గొప్ప దేవుడు మరి అటువంటి ఆశ కలిగి, మరి ఎందరో మరి లోకంలో ఎంతో మంది గొప్పవారు ఉన్నారు, బలవంతులు, మరి జ్ఞానులు, చదువులో మరి ప్రావీణ్యత పొందిన వారు ఎంతో మంది ఉన్నప్పటికీ, మరి ఒక చిన్న స్త్రీ మరి ఎవరైతే క్రీస్తును మరి గాఢంగా ప్రేమించిందో ఆ స్త్రీని మరి చైనాకు మిషనరీగా పంపడానికి మరి దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె మరి గ్లాడీస్ ఐల్వాండ్. ఈమె 1902 ఫిబ్రవరి 24 లండన్లోని ఎడ్మంటన్లో జన్మించారు. వీరిది మరి చాలా పేద కుటుంబం. అందుకని మరి తను 14 ఏళ్ల వయస్సులో మరొక పార్లర్లో పని మనిషిగా మరి పనిచేస్తూ మరి డబ్బు సంపాదించే వ్యక్తి. అదేవిధంగా మరి తనకు డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి పని అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో కలిసి థియేటర్కి వెళ్ళి అక్కడ డ్యాన్స్ చేయడం తనకు చాలా ఇష్టం. ఈ విధంగా వెళ్ళిన సందర్భంలో మరొక రోజు ఒక గుంపు హఠాత్తుగా వచ్చి వాళ్ళు ఉన్న ప్లేస్లో నుండి వాళ్ళు ఎవరెవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వీళ్ళందరినీ మరొక సంఘంలోకి నెట్టుకుంటూ వెళ్ళడం జరిగింది. మరి తిను చాలా హైట్ వైజ్ కానీ చాలా చిన్నమ్మాయి. సో తను నెట్టుకొని వెళ్ళినప్పుడు సంఘంలో మరి మధ్యలో ఇరుక్కుపోవడం జరిగింది. మరి అందరినీ జరగండి అని అడగలేక మొహమాటంతో మరి చర్చ్లోనే ఆగిపోవడం జరిగింది. మరి ఆనాడు మరి దైవ సేవకుడు మరి క్రీస్తు, యేసుక్రీస్తు సిల్వలో చేసిన త్యాగం గురించి వివరిస్తున్నప్పుడు మరి గ్లాడీస్ యొక్క హృదయం మరి కరగడం, ప్రభు చూపిన ప్రేమకు ఆకర్షింపబడడం జరిగింది. మరి ఆనాడే మరి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి మరి తన పాత జీవితాన్ని వదిలిపెట్టి ప్రతి పాపాన్ని ఒప్పుకొని మరి క్రీస్తులో జీవించడానికి ఇష్టపడింది. ఒక్కరోజు వాక్యం విన్నప్పటికీ క్రీస్తుని ఎంతగానో ప్రేమించిందండి. ఆయన ఎవరో తెలీదు, ఆయనకు అంటే నా కొరకు ప్రాణం ఇచ్చాడా ఈయన అని తెలుసుకున్నప్పుడు మరి ఎంతగానో మరి క్రీస్తును ప్రేమించడం జరిగింది. చాలా అంటే ప్రతిరోజు మరి బైబిల్ చదువుకోవడం, ప్రార్థించడం, సంఘానికి కంపల్సరిగా రెగ్యులర్గా వెళ్ళడం చేస్తూ మరి క్రీస్తుని ఎంతగా ప్రేమిస్తుందో తన క్రియల్లో చూపించేదండి. మరి ఒకరోజు ఇటువంటి సమయంలో మరి అక్కడ ఒక పోస్టర్, చైనాకి మరి మిషనరీస్ కావాలని ఒక పోస్టర్ చూడడం జరిగింది. మరి ఆ పోస్టర్ చూడగానే వెంటనే అనేకుల యుద్ధకు వెళ్ళి మరి డాక్టర్స్ కానీ మరి గొప్పవారు కానీ మంచి చదువుకున్న వారు వీళ్ళందరి యుద్ధకు వెళ్ళి మరి బ్రతిన్లాడేది చైనాకి మరి మిషనరీస్గా వెళ్తారా అని. ఆ క్రమంలో కొందరు వెళ్ళమని చెప్పేవారు, కొందరు అవమానించేవారు, కొందరు భయంకరంగా మరి తిట్టేవారు. అయినప్పటికీ తను ఏనాడు ఆ పనిలో ఆగకుండా అలా అడుగుతూనే ఉండేదండి. ఒకరోజు వాళ్ళ తమ్ముడిని ఇంట్లో ఆపేసి మరి నీకు కావాల్సిన ఫైనాన్షియల్గా అన్ని సమకూరుస్తాను, మరి చైనాకి మిషనరీగా వెళ్ళమని అడిగినప్పుడు అతడు ఆమె చేతుల్లో నుండి పారిపోయి మరి బయటకు వెళ్ళి మరి ఒక మాట చెప్పడం జరుగుతుంది. అందరినీ అడిగే బదులు మరి నువ్వే వెళ్ళొచ్చు కదా అని. మరి వెంటనే తను మరి మోకరించి, ప్రభువా నేను వెళ్ళడం నీ చిత్తం అయితే నేను ఈ మాట ఇంకెవరిని అడగను, నేను నీ కంప్లీట్గా నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని చేసిన ప్రార్థనతో మరి తను ఈ చైనాకి మిషనరీగా వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. ప్రభు పిలుపును స్వీకరించి మరి తను సిద్ధపాటులో ముందు కొనసాగింది. మరి చైనా 1930 ఆ సమయంలో మరి చైనా ఇన్లాండ్ మిషనరీస్ వారి యొక్క కాలేజ్లో మరి జాయిన్ అయినప్పటికీ మరి తను ఎంతో రెగ్యులర్గా ఉంటూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికీ మరి చైనా భాష పైన మరి ఒక
గ్రిప్ రాకపోవడం వల్ల తనని వారు తిరస్కరించడం, అంటే తనకి పంపివేయడం జరిగింది. అది ఆమెను ఎంతగానో కలిచివేసింది ఆ సంఘటన. ఆ క్రమంలో మరి తను సంఘంలోకి వెళ్ళి మరి ఏడుస్తూ ప్రభు యొద్ద ప్రార్థిస్తున్నప్పుడు ఇద్దరు స్త్రీలు సంఘంలో మరి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. జెన్ని అని ఒక స్త్రీ, 74 సంవత్సరాల ఒక స్త్రీ, మరి భర్త చనిపోవడం జరిగింది. మరి ఆమెకు ఒక సహకారం, ఒక సహాయం కావాల్సిన స్థితిలో ఉన్నప్పటికీ ఒకరు వెళ్ళాలి అని ఈ మాట విన్నప్పుడు, వారు మాట్లాడుకోవడం విన్నప్పుడు మరి తను నిర్ణయించుకుంది, నేను వెళ్ళాల్సింది అక్కడికి, నేను వెళ్తాను అని నిర్ణయించుకొని మరి ప్రయాణానికి మరి సిద్ధపడుతూ వచ్చిందండి. మరి ట్రైన్ టికెట్ ఆర్ లేదా చైనాకి ప్రయాణం కావడానికి ఎంత అవుతుంది అని కనుక్కోవడం, మరి ఆ సమయంలో మరి యుద్ధం జరగడం, జపాన్కి చైనాకి మధ్య యుద్ధం జరగడం, ఆ క్రమంలో మరి ఆమెకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి పడవలో వెళ్తే మరి 90 పౌండ్లు, మరి ట్రైన్లో వెళ్తే 45 అయినప్పటికీ మరి ట్రైన్ ప్రయాణం సురక్షితం కాదు ఆ యుద్ధ సమయంలో. అయినప్పటికీ మరి ఆర్థిక పరిస్థితులను గ్రహించుకొని మరి తను ట్రైన్లో వెళ్ళడానికి సిద్ధపడింది. ఏ విధంగా అంటే మరి ఆ ట్రైన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను ఒకేసారి అంత డబ్బులు ఇవ్వలేను, కొంత కొంత నేను పనిచేస్తూ మరి టికెట్ డబ్బులు అయ్యేంత వరకు నేను డబ్బులు ఇస్తాను, 45 పౌండ్స్ ఎప్పుడైతే అవుతాయో నాకు టికెట్ ఇవ్వండి, ఈ విధమైన ఒప్పందంతో మరి తను వారితో చేసుకోవడం జరిగింది. ఈ టికెట్ డబ్బుల కోసం మరి తను పని మనిషిగా పనిచేసేది, కేవలం టికెట్ కోసం మరి ఎన్నో పనులు, ఏ పని తన ముందున్నా కూడా మరి తను చేసేదండి. చైనాకి మిషనరీగా వెళ్ళడం మరి అందుకోసం టికెట్ కొనుక్కోవడం కోసం తను ఈ విధంగా ప్రార్థించేది. తన బైబిల్, తన యుద్ధ ఉన్న కొంచెం డబ్బుని ఒక టేబుల్ పైన పెట్టి, ఇదిగో దేవా నా బైబిల్, నా సంపాదన, నేను నన్ను వాడుకో, ఇటువంటి ప్రార్థన చేస్తూ మరి తను అనేకమైన మనిషిగా పనులు చేస్తూ మరి ముందుకు కొనసాగింది. ఇదే క్రమంలో మరి ఒక చైనా మిషనరీ ఇంట్లో పనిచేయడం జరిగింది. ఆ ఇంట్లో పనిచేస్తున్న క్రమంలో మరి ఆయన యుద్ధ మరి చైనీస్ కి సంబంధించిన పుస్తకాలు ఉండడంతో మరి పనిచేస్తూ మరి తనకు సమయం దొరికినప్పుడు చదివి మరి అక్కడే పెట్టేదన్నమాట. ఇది గమనించిన మరి ఆ మిషనరీ ఆమెను పుస్తకాలు దొంగలిస్తున్నావు అని నిందేసినప్పుడు మరి తను చెప్పుకోవడం జరుగుతుంది, దేవుడు నన్ను మిషనరీగా మరి చైనాకు వెళ్ళడానికి పిలిచాడు, మరి టికెట్ డబ్బుల కోసం నేను ఈ పనులు చేస్తున్నానని చెప్పినప్పుడు మరి అతను మరి కరుణించి మరి ఆమెకు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది చదువుకోవడానికి. ఈ క్రమంలో ఇటు పనులు చేస్తూ మరి ప్రిపేర్ అయ్యేది, ఇటు తను పని మనిషిగా పనులు చేస్తూ మరి మిషనరీగా ప్రభు సేవలో ఏ విధంగా ముందుకు కొనసాగాలి అని ప్రిపేర్ కూడా అయ్యేది. అదే క్రమంలో మరి పార్కుల్లో ఎక్కడ గ్యాదరింగ్స్ ఉంటాయో ఆ స్థలాల్లోకి వెళ్ళి మరి ఒక ఎత్తైన స్థలంలో నిల్చొని మరి అక్కడ వెళ్ళే వాళ్ళకి సువార్త ప్రకటించేది. చాలా మంది అవమానించేవారు, రాళ్ళతో కొట్టేవారు, ఆయన అవన్నీ సహించుకుంటూ మరి తను మాత్రం ఎంతో నమ్మకంతో మరి క్రీస్తు పరిచర్య చేసేదండి. ఈ క్రమంలోనే మరి తను ట్రైన్ టికెట్ కి డబ్బులు రావడం, మరి చైనాకి మరి బయలుదేరడం జరిగింది. తను ట్రైన్ లో ఉన్నప్పుడు రష్యాకి చెందిన ఒక భార్యాభర్తలు ఇద్దరు తను ఎదురుగా ఉండడం, మరి తను ఈ విధంగా పరిచర్యకు వెళ్తుందని తెలుసుకున్నప్పుడు ఎంతో సంతోషించి మరి ఆమె కోసం, మేము బ్రతికున్నంత వరకు నీ కొరకు ప్రార్థిస్తాము అనే ఒక ఒప్పందం చేయడం, మరి వాళ్ళు ట్రైన్ దిగి వెళ్ళిపోతున్నప్పుడు తనకు ఒక బైబిల్, మరి ఒక పౌండ్, రష్యన్ పౌండ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సమయంలో మరి గ్లాడీస్ కి ఆ పౌండ్ తో ఏం చేయాలో తెలీదు, కానీ మన ప్రభువుకు తెలుసు ఎవరికి ఏ అవసరం ఉంటుందో, ఏ విధంగా మరి సమకూర్చాలో ప్రభువుకు తెలుసు కాబట్టి మరి ఆ సమయంలో మరి ఆమెకు ఆ డబ్బు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వెళ్తున్న క్రమంలో మరి యుద్ధం జరుగుతున్న సమయం కాబట్టి మరి ఆ ట్రైన్ ని మధ్యలో ఆపివేయడం జరుగుతుంది. తనని ప్రయాణం చేసే ట్రైన్ తనని రష్యన్ సైనికులు మరి తనను బంధించి పట్టుకొని మరి ఆమెను మిషనరీగా కాకుండా మరి ఎలా అంటే చైనాకు యుద్ధంలో మరి ఆయుధాలని ఉపయోగించడంలో మరి హెల్ప్ చేయమని ఆమెను మరి బంధించడం జరుగుతుంది. ఈ సమయంలో మరి రష్యాకు చెందిన ఒక స్త్రీ మరి గ్లాడీస్ ని కాపాడడం జరిగి మరి ఒక పడవ ఎక్కిస్తుంది. రష్యన్ సైనికుల నుండి తప్పించుకున్న గ్లాడీస్ కి పడవలో ఎక్కగానే మరి క్యాప్టెన్, జాపనీస్ వ్యక్తి,
మరి ఇప్పటి నుండి నువ్వు నాకు బానిసవు అని చెప్పడం జరుగుతుంది. ఇది చాలా బాధాకరమైన మాట. ఆ వ్యక్తి ఎందుకు అలా అన్నాడంటే అతను చాలా మంచి వ్యక్తి. అతను ఆమెను కేవలం ఆ ప్రాంతంలో నుండి తప్పించుటకు మాత్రమే ఆ మాట వాడడం జరుగుతుంది. ఎందుకంటే లీగల్గా అప్పుడున్న పరిస్థితుల్లో అది కరెక్ట్. ఒకవేళ ఆయన మాట చెప్పకపోతే మరి జపనీస్ వాళ్ళు చంపే అవకాశం కూడా ఉంది కాబట్టి మరి అలా చెప్పి తను గ్లాడిస్ని కాపాడడం జరుగుతుంది. ఈ విధంగా మరి చైనా చేరుకున్న గ్లాడిస్ తన ఎవరినైతే కలవాలని వెళ్ళిందో జీనీ లాసెస్ని మరి కలుసుకోవడం జరుగుతుంది. మరి అనేకమైన ప్రయాణాలు ఒక స్త్రీ అయ్యుండి అనేకమైన ప్రయాణాలు చేస్తూ మరి అనేకమైన ఆటంకాలు యుద్ధం వలన కలిగిన ఆపద మనుషుల వలన కలిగిన ఆపద మరి వీటన్నిటినీ మరి ప్రభు యందు సహించుకుంటూ మరి ముందుకు కొనసాగి మరి తన ఎవరినైతే కలుసుకోవాలనుకుందో మరి ఆ స్త్రీని కలుసుకోవడం జరుగుతుంది. మరి జెన్నీ అనే స్త్రీ మరి గ్లాడిస్తో ఒక సత్రం ఏర్పాటు చేయాలని చెప్తుంది. ఆ కాలంలో సత్రం నడపడం అంటే చాలా కష్టమైన పని. మరి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవం ఆ విషయంలో దాంట్లో లేనప్పటికీ మరి దేవుడి కోసం దేవుడి పని చేయడం కోసం మరి ప్రతిదీ యాక్సెప్ట్ చేసింది గ్లాడి. తను జినీ చెప్పిన ఒక మాట ఏంటంటే ఇక్కడ చైనాలో సువార్త క్రీస్తు సువార్త అంగీకరించాలంటే సత్రం ఒకటే మార్గం. ఇక్కడికి వచ్చిన వారికి మనం సువార్త చెప్పుటకు మరి అవకాశం ఉంటుందని చెప్పడం ద్వారా మరి ఎంతో సంతోషించి దాంట్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనప్పటికీ తను ఆ పనిని ప్రారంభించింది. ఈ విధంగా ఈ క్రమంలో మరి ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవడం ప్రారంభమైన సమయంలో మరి జెనీస్ చనిపోవడం జరుగుతుంది. మరి గ్లాడిస్ ఒంటరిగా మిగిలిపోయిన సమయంలో మరి ప్రార్థించినప్పుడు ప్రభు మళ్ళీ మార్గాన్ని తెరవడం జరుగుతుంది. ఆ సమయంలో మరి తనున్న ప్రాంతానికి అధికారిగా ఉన్న వ్యక్తి గ్లాడిస్ని కలవడానికి మరి తన యుద్ధకు రావడం జరుగుతుంది. ఆ సమయంలో మరి లోటస్ ఫీట్ అనే ఒక ఆచారం వారి యుద్ధ ఉండేది. ఏంటంటే ఆడపిల్లలకి కాళ్ళు పాదాలు పెరగకుండా చిన్న వయసు నుండే గట్టిగా కట్టి పెట్టడం అనేది ఒక ఆచారం. వాటి వల్ల ఏమైపోయేదంటే కాళ్ళు పాదాలు ఇలా వంగిపోయి వ్రేళ్ళు అలా పెరగలేని స్థితిలో మరి ఆ విధంగా ఉండేవారు ఆడపిల్లలు. గ్లాడిస్కి మాత్రం మరి చాలా పెద్ద కాళ్ళు. మరి తను లండన్ నుండి వెళ్ళింది కాబట్టి తన కాళ్ళు అక్కడి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా పెద్దగా ఉండడం. సో మరి ఈ అధికారి ఈ విధంగా మరి గ్లాడిస్ని వాడుకోవాలి, తనను ఈ ఆచారాల నుండి మరి ప్రజలకి ఒక అవగాహన తీసుకురావాలి, ఆచారాన్ని తీసివేయాలని ఒక ఉద్దేశంతో మరి గ్లాడిస్ని కలిసినప్పుడు ఆమె అన్న ఒక మాట, సువార్తకు ఆటంకం చేయకుంటే నేను చేస్తానని చెప్పడం. మరి అక్కడ అది వారి అవసరం కాబట్టి మరి వారు అంగీకరించి సువార్తకు ఎటువంటి ఆటంకం లేకుండా మరి తనను ఫుట్ ఇన్స్పెక్టర్గా మరి అక్కడ నిర్ణయించడం జరుగుతుందండి. తనకి పెద్ద కాళ్ళు ఉంటాయి కాబట్టి సో తను వీధుల్లో తిరుగుతూ మరి వారి యొక్క ఆచారాన్ని మరి అది తప్పు అది మంచి క్రమం కాదు అని చెప్తూ మరి వారికి సువార్త ప్రకటిస్తూ ముందుకు కొనసాగేది. మరి అనేకులు మరి మారడం జరిగింది. ఆమె సువార్త కారణంగా మరి అనేకులు క్రీస్తును అంగీకరించడం జరిగింది. ఆమె వచ్చిన క్రొత్తలో మరి ఆమెను దయ్యం విదేశీ దయ్యం అని పిలిచేవారు అక్కడ ప్రజలు. కానీ ఇప్పుడు ఆమెను అల్విదా అంటే ఒక గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి అని పిలవడం ప్రారంభించారు. ఇది కేవలం ఆమె చేసిన సేవలు కానీ ఆమె పరిచర్య జీవితం కానీ మరి ఈ విధమైన పిలుపును ఆమెకు అక్కడ ప్రజలు ఇవ్వడం జరిగింది. మరి ఇదే ఆ సమయంలోనే జాపనీస్కి మళ్ళీ చైనాకు మధ్య మరి జాపనీస్ వారు చైనాను ఆక్రమించే సమయంలో గ్లాడిస్ మరి అనాథ పిల్లల్ని మరి పోషించే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. తన దగ్గర అలా 40 అలా 100కు పైగా 40-50 అలా పెరుగుతూ అనాథ పిల్లల్ని చేరదీస్తూ మరొక 100కు పైగా తన దగ్గర చిన్నపిల్లలు ఉండడం జరిగింది. మరి ఆ సమయంలో మరి యుద్ధం భయంకరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు మరి తను గాయపడినప్పటికీ మరి బాంబుల వల్ల తను గాయపడినప్పటికీ మరి ఏ ఒక్క చిన్న బిడ్డను తను విడిచి మరి వెళ్ళిపోయిన సందర్భం లేదు. మరి అక్కడ యుద్ధం మరి దినదినం ఎక్కువయ్యే సందర్భంలో మరి 100 మంది పైగా ఉన్న చిన్న బిడ్డల్ని తీసుకొని వేరే ప్రాంతాలకి తరలి వెళ్ళడం జరిగింది.
మరి కొండలు ఎక్కుతూ గుట్టలు ఎక్కుతూ ఇలా ఎంతో ఒక స్త్రీ అయి ఉండి మరి 100 మంది చిన్న బిడ్డల్ని మరి సురక్షితమైన ప్రాంతానికి నడిపించే పని పెట్టుకుంది. ఇలా వెళ్తున్న క్రమంలో వారి ముందుకి మరి ఒక పెసిఫిక్ సముద్రం అనేది రావడం జరిగింది. అప్పుడు వారిలో ఉన్న ఒక చిన్న బిడ్డ ఈ విధంగా అంటారు, మరి ఇస్రాయేలుల సమయంలో మరి ఏ విధంగా ఎర్ర సముద్రం అయితే 2 పాయలైందో మరి ఇప్పుడు కూడా మన దేవుడు, ఇప్పుడు కూడా ఆ సంఘటన మనం చూస్తామా అని అన్న సమయంలో మరి గ్లాడీస్ ఈ విధంగా ఉంటుంది, నేను మాత్రం మరి మోషేను కాదు అన్న సమయంలో మరి ఆ చిన్న బిడ్డ ఒక చక్కటి మాట చెప్పడం జరుగుతుంది. ఏంటంటే మరి అప్పుడున్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు. ఆ మాట విన్నప్పుడు మరి వెంటనే ఆ చిన్న బిడ్డ ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో మరి గ్లాడీస్ వెంటనే ఆ ఉన్న స్థలంలో మోకరించి మరి ప్రార్థించగా మరి అదే సమయంలో మరి వారికి అప్పుడే వెంటనే చైనా మిలిటరీస్ నుండి మరి వారికి సహాయం అందుతుంది. మరి వారిని అక్కడ నుండి మరి ఆ సముద్రం దాటించి సురక్షితమైన ప్రాంతానికి చేర్చడం జరుగుతుంది. ఆ సమయంలో మరి ఒక రిపోర్టర్ తన కథ విని ఒక 20 సంవత్సరాల నుండి మరి తను తన కుటుంబానికి వెళ్ళలేదు, తన స్వదేశానికి వెళ్లకుండా ఇక్కడే పరిచర్య చేస్తుంది అని ఒక అది విన్నప్పుడు మరి తనని తన స్వదేశానికి మరి పంపించాలి అన్న ఒక అంటే సహాయం చేయడం జరిగింది. మరి తను ఆ యొక్క రిపోర్టర్ చేసిన సహాయం ద్వారా మరి తిరిగి తన స్వదేశానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఇంత భయంకరమైన ప్రయాణం, మరి కొండల్లో అనేకమైన 100 మందిని పిల్లల్ని తీసుకొని చేసిన ప్రయాణంలో మరి ఆమె ఎంతగానో క్షీణించిపోతుందండి. తన శరీరం చాలా బలహీనం అయిపోతుంది. తను ఎప్పుడైతే మరి తన తల్లిదండ్రుల దగ్గరికి తన కుటుంబీకుల దగ్గరికి వెళ్తుందో మరి ఎవ్వరూ తనని గుర్తుపట్టరండి. కానీ తను చేసిన సేవ మరి వారున్న ప్రాంతం అంతట్లో మరి ఎంతగానో ప్రశంసలు అందుకుంటుంది. ఈ క్రమంలో తిరిగి మళ్ళీ తను చైనాకి రావడం, హాంకాంగ్ వెళ్ళడం జరుగుతుంది. మరి తను వెళ్ళినప్పుడు ఒక చిన్న బాబు ఎవరైతే తన అనాథ పిల్లల్లో ఉన్నాడో అతను మళ్ళీ తను తిరిగి గ్లాడీస్ని కలవడం జరుగుతుంది. తను ఒక సువార్థికునిగా మారి మరి గ్లాడీస్ని కలిసినప్పుడు ఆమె ఎంతో ఎంతో సంతోషించి తిరిగి మళ్ళీ అనాథలను ఆదరించే పనిని ప్రారంభిస్తుంది. తైవాన్లో మరి గ్లాడీస్ ఐల్వాన్ అనే ఒక అనాథాశ్రమం మరి ఆమె స్థాపించింది. మరి ఆమె చనిపోయేంత వరకు అక్కడే పనిచేసింది. తను ఇంకొక అలవాటు ఉండేది తనకి, ఏంటంటే మితంగా తినడం, అంటే తక్కువగా తినడం. ఆ సమయంలో మరి ఒక వ్యక్తి అడగడం జరుగుతుంది, ఎందుకు మీరు ఇలా ఇంత డబ్బున్నా కూడా ఎందుకు ఇలా అంటే, మరి తను ఒక మాట చెప్పిందనమాట, తన పిల్లలకి మరి ఎవరైతే అనాథులుగా ఉన్నారో వారి ఫుడ్, వారి అకామిడేషన్, వారి యొక్క చదువుల గురించి ఆ డబ్బు నేను ఖర్చు పెడతానని చెప్పడం జరిగింది. ఈ మాట ద్వారా తెలుసుకోవచ్చు తను ఎంతగా మరి తనని తాను మరి మరి తగ్గించుకొని తన కోసం ఏమి సంపాదించుకోకుండా మరి ఏది ఈ లోకంలో ఆశించకుండా మరి క్రీస్తు పనిలో మరి ముందుకు కొనసాగింది. ఈ విధంగా మరి తను ఏనాడైతే రక్షింపబడిందో ఆ నాటి దినం నుండి తను చనిపోయేంత వరకు ఏనాడు కూడా ప్రభు సేవను మరి సువార్తను మరి ఆమె ఆపలేదు. ఆమె కేవలం ఒక 5 అడుగుల స్త్రీయే, కానీ ప్రభువుని ఎంతో గొప్పగా చూసిందండి. అంటే తనకు సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ ఆ సమస్యలకు మించిన దేవుడిని చూసింది, పెద్ద గొప్ప దేవుడిని చూసిందండి. తను ఈ విధంగా అంటే ఒక భక్తుడు తన గురించి ఈ విధంగా అన్నాడు, సమస్యలు ఎంత పెద్దవో దేవుడికి చెప్పేది కాదంట, గాని సమస్యలకి తన దేవుడు ఎంత పెద్దవాడో చెప్పేదంట గ్లాడీస్. మరి ఈ విధంగా మరి మంచి సాక్ష్యాన్ని కలిగి మరి తను క్రీస్తు పనిలో ముందుకు కొనసాగింది. అనేకమైన ఆటంకాలు వచ్చినప్పటికీ మరి ముందుకు కొనసాగిన వ్యక్తిగా ఉంది. మరి ఏ విధమైన అర్హత మరి తన శారీరకంగా చూసినప్పటికీ కానీ మరి విద్యా స్టడీస్ పరంగా చూసినప్పటికి కానీ మరి ఫైనాన్షియల్గా చూసినప్పటికి కానీ మరి ఏ అర్హత తను చాలా మరి తృణీకరింపబడిన వ్యక్తి అయినప్పటికీ క్రీస్తు ఆమెను ఒక మిషనరీగా మరి తను ఎన్నుకున్నప్పుడు మరి క్రీస్తును గొప్పవాడైన తన యేసును నమ్మి మరి తన జీవితం మొత్తం
తను రక్షింపబడిన నాటి నుండి మరణించేంత వరకు మరి క్రీస్తు సేవలో ముందుకు కొనసాగిన వ్యక్తి గ్లాడీస్. ఈ యొక్క గ్లాడీస్ యొక్క జీవిత చరిత్ర ద్వారా మరి మనం కూడా ఎన్నో అనేకమైన సమస్యల గుండా వెళ్తూ ఉంటాం. మరి లోకంలో మరి మనం జీవించే కాలం మరి సమస్యలు లేని రోజు అంటూ ఉండదు. మరి మనల్ని బాధ పెట్టని సంఘటనలు అంటూ ఉండవు. అయినప్పటికీ మనం కూడా మరి సమస్యలు అవి ఎంత పెద్దవైనప్పటికీ మరి వాటిని ప్రభు యొద్దకు తేకుండా, ప్రభువా సమస్యలు ఇంత పెద్దగా ఉన్నాయని తేకుండా మరి ఆ సమస్యలకు చెప్దామా, మన ప్రభువు సమస్యల కంటే మరి పెద్దవాడు, పెద్ద దేవుడు, గొప్ప దేవుడు, ఆయన మన ప్రతి అవసరత తీరుస్తాడు అని. మరి ప్రభు ఒకవేళ మనకేమైనా అవకాశం ఇచ్చి సువార్త పనిలో పిలిచినట్లయితే మరి ఆ పిలుపును నెగ్లెక్ట్ చేయకుండా మరి గ్లాడీస్ వలె మరి స్త్రీ అయినప్పటికీ మరి తను ఎంతో లాంగ్ జర్నీ, చాలా పెద్ద ప్రయాణం చేసి అనేక ఆటంకాలను ఎదుర్కొని మరి సువార్తలో ముందుకు కొనసాగింది. మరి మనకైతే ఇప్పుడైతే అంత పెద్ద ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు. మన తోటి వారికి మరి నశించిపోతున్న వారికి మరి సువార్త చెప్పే వారంగా ఉండాలని మరి కోరుకుంటున్నాను. మరి దేవుడి చెప్పబడిన మాటలను మన జీవితాల్లో మరి నెరవేర్చును గాక. ఆమేన్.